ఓకే, నా దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది, 5 మినిట్స్లో అయిపోద్ది. ఇది చూపిస్తూ కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఒక పేరు ఉంది, చదవండి. ఏముంది ఇక్కడ? రింగు. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. ఈ స్టోరీ నిజంగా జరిగింది, మధ్యప్రదేశ్లో రింగు. రింగు గురించి కొన్ని విషయాలు మనం విందాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు పిల్లలు? ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళకి ఆ మ్యాజిక్ బాక్స్ ఇస్తా. ఇష్టమైన మ్యాజిక్ బాక్సు. ఎడ్ల బండి మీద ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే తిరణాలకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? తిరణాలకి వెళ్తున్నారు పిల్లలు. ఇక్కడ చూడండి, ఈయన రింగు కదా, ఈ తిరణాలకి వెళ్తుంటే ఇతనికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఏం గుచ్చుకుంది? ముళ్ళు గుచ్చుకుంది. ఎప్పుడైనా మీరు తిరణాలకు వెళ్ళారా? వెళ్తే ఈ రింగుకి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది. సబా అని చాలా నొప్పి వచ్చింది పిల్లలు. ఆ నొప్పితోనే చూడండి ఎక్కడికి వెళ్ళాడంటే, చాలా షాపులు పెడతారు కదా తిరణాలు అంటే, ఒక షాప్కి వెళ్ళాడు ఈ రింగు. వెళ్ళగానే పిల్లలు, అక్కడ ఒక అట్టికేలు ఉన్నాయి. అట్టికేలు ఏం చేశాడు? మెల్లిగా తీసుకొని జేబులో పెట్టుకున్నాడు పిల్లలు. జేబులో పెట్టుకుంటే అక్కడ ఉన్న ఆయన ఏం చేశాడు? ఏయ్ రింగు, గట్టికి పట్టుకున్నాడు. చూడండి ఇక్కడ అట్టికేలు దొంగతనం చేస్తున్నాడు. చూసారా, అట్టికేలు దొంగతనం చేస్తుంటే ఒక పాస్టర్ గారు వచ్చారు పిల్లలు. పాస్టర్ గారు వచ్చి, రింగు నువ్వు దొంగతనం చేయకూడదు అని ఆయనకు ఒక లెటర్ ఇచ్చారు, ఆయనకు ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ని ఈ రింగు తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు పిల్లలు. ఇంటికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారింట్లో ప్రతిరోజు కూడా ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనకి ఎవరు వెళ్తున్నారు? రింగు వెళ్తున్నాడు. యేసయ్య గురించి చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాడు పిల్లలు. నేర్చుకుంటా ఉంటే పిల్లలు, అక్కడ ఒక మాంత్రికుడు వచ్చాడు. చూడండి ఈయనెవరు? మాంత్రికుడు. ఈ మాంత్రికుడు ఎందుకు వచ్చాడంటే, రింగుకి ఏం గుచ్చుకుంది? కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఏమీ రాలవు పిల్లలు. ఈయన మంత్రం పెట్టి ఆ ముళ్ళుని తీసేద్దామనుకున్నాడు పిల్లలు, కానీ ఏమీ కూడా కాలేదు. తర్వాత పిల్లలు, అక్కడ ఎద్దుల పోటీలు జరిగినాయి వాళ్ళ ఊర్లో. ఏం పోటీలు పిల్లలు? ఎద్దుల పోటీలు జరిగినాయి. మరి ఆయనకి కాలు నొప్పి ఉంది కదా, ఆ కాలు నొప్పితోనే ఎక్కడికి వెళ్ళాడంటే ఎద్దుల పోటీలకు వెళ్ళాడు. ఎద్దుల పోటీలకు వెళ్ళి ప్రైజ్ వచ్చింది. ఎవరికి? రింగుకి ప్రైజ్ వచ్చింది. తర్వాత పిల్లలు, ఆ ఎద్దుల పోటీలో పాల్గొని బాగా కాలు నొప్పి చేసేసింది పిల్లలు. నొప్పి చేస్తే ఇక్కడ చూడండి, మళ్ళా మాంత్రికుడు వచ్చాడు. మాంత్రికుడు వచ్చి చెవులో ఈసారి గట్టిగా చెప్తున్నాడు, ఏదో మంత్రం చెప్పాడు. అయినా సరే నొప్పి పోలేదు. ఇక్కడ చూడండి, ఆ నొప్పితో ఏమయ్యాడు ఈ రింగు? బాగా అలసిపోయి పడుకున్నాడు. పడుకున్న తర్వాత పాస్టర్ గారు వచ్చారు పిల్లలు. పాస్టర్ గారు వచ్చి ఏం చేశారంటే, వాటర్ని బాగా మరిగించి అందులో ఒక లిక్విడ్ వేసి కాలును పెట్టమన్నారు రింగుని. కాలును పెట్టమంటే వెంటనే ఆ కాలును ఏం చేశాడు? పెట్టాడు. ఎప్పుడైతే ఆ కాలు అందులో పెట్టాడో వెంటనే రింగు యొక్క నొప్పి ఏమైపోయింది పిల్లలు? తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పటి నుంచి రింగు దేవుని మీద విశ్వాసం ఉంచాడు. పాస్టర్ గారంటే ఇష్టము, తర్వాత దేవుడంటే ఇష్టము. ప్రతిరోజు కూడా రింగు ఎక్కడికి వెళ్తున్నాడు? పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు. తర్వాత వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాడు పిల్లలు. ఇలా ప్రతిరోజు కూడా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే బైబిల్ని చదువుకుంటున్నాడు. బైబిల్ అంటే ఇదివరకు ఏంటో తెలియదు, ఏసయ్యన్నా తెలియదు. కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు ఆయనకి మేలు చేశారో అప్పుడు వెంటనే రింగు ఏసయ్యని నమ్ముకున్నాడు పిల్లలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు రింగు వాళ్ళ నాన్న ఏమాత్రం కూడా ఏసయ్య అంటే ఇష్టం లేదు. ఏసయ్య అంటే అసలుకి చాలా కోపం. కానీ రింగుకి ఏసయ్య అంటే చాలా ఇష్టము. ఒకరోజు పాస్టర్ గారు, చూడండి పిల్లలు,
యేసుప్రభు గురించి ఒక మూవీ వేశారు, ప్రొజెక్టర్ పెట్టి తెర మీద యేసుప్రభు మనందరి కోసం ఇలాగ చనిపోయాడని మరి అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెప్పగానే యేసుప్రభు మరి ఈ విధంగా నా కోసం చనిపోయాడా అని ప్రతిరోజు కూడా దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో పిల్లలు వాళ్ళ ఊర్లోకి ఎవరు వచ్చారు పిల్లలు? శుమహో, పులి వచ్చింది పిల్లలు. అమ్మో, పులి అంటే ఎంతమందికి భయం? భయమేనా? ఆ పులి రాగానే వెంటనే ఆ పులిని ఏం చేశాడంటే రింగు వెళ్ళి గబగబా ఒక గన్ను తీసుకున్నాడు. పిల్లలు, ఇగో అక్కడున్న పెద్దవాళ్ళందరికీ చెప్పాడు, ఇదిగో మన ఊరు పులి వచ్చింది కాబట్టి ఆ పులిని మనం చంపేద్దామని గబగబా గబగబా చాలా మందిని పిలుచుకొచ్చారు పిల్లలు. పిలుచుకు రాగానే అక్కడ చూడండి, అదిగో అక్కడ అక్కడుంది అక్కడుంది పులి అక్కడుంది అని రింగు చూపిస్తా ఉన్నాడు పిల్లలు. వెంటనే ఆ పులి ఏమైంది ఏమైంది ఆ మీద పడుతుంటే వెంటనే రింగు ఏం చేశారంటే వాళ్ళ నాన్న తుపాకీ తీసుకున్నాడు పిల్లలు. తుపాకీ తీసుకొని చంపేశాడు. అప్పటి నుంచి ఆ ఊర్లో పులి రావటం ఏమైంది ఆగిపోయింది. తర్వాత స్కాట్లాండ్ దేశం ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయారు. దీని ద్వారా పిల్లలు మనం ఏమి నేర్చుకోవాలంటే ఈ రింగుకి ఏసై అంటే తెలీదు, మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్మేవాడు, మెడలో తాయితులు కట్టుకున్నాడు, చాలా కట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈయన మెడలో తాయితుందా, ఇప్పుడు ఉందా? ఏమాత్రం లేదు. చాలామంది మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటారు. నమ్మొచ్చా మూఢనమ్మకాలని? ఏమాత్రం కూడా నమ్మకూడదు. మన ఈ ఇక్కడ నుంచి మరి ఇక్కడ నుంచి నేను ఏసై బిడ్డగా జీవిస్తాను అని పాస్టర్ గారితో ప్రమాణం చేశాడు రింగు. మీరు కూడా ఈ దినాన్ని ఏమి చేయాలంటే ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి పిల్లలు? ఏసై నమ్మాలి. మూఢనమ్మకాలను నమ్మొచ్చా? నమ్మొచ్చా మూఢనమ్మకాలని? ఏమాత్రము కూడా నమ్మకూడదు. మరి ఈ యొక్క స్టోరీ ఎక్కడ జరిగిందని చెప్పాను? మధ్యప్రదేశ్లో జరిగింది. అతని పేరేంటి? రింగు. రింగుకి ఏం గుచ్చుకుంది పిల్లలు? మరి ఎవరు విడిపించారు ఆ మేకు నుంచి? పాస్టర్ గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. తర్వాత మరి చక్కగా అదంతా కూడా క్లీన్ చేస్తే అనపి పోయింది. సరే.